వావ్, థ్యాంక్ యూ గైస్. తమన్ గారు వాళ్ళు ఎంచుకున్న రాగం, వాడు పాడుతున్న తాళం అన్ని కరెక్ట్గా ఉన్నాయి కదా, అందుకే ఇక్కడ వరకు వచ్చారంటారు కదా మీరు. అక్కడి నుంచి స్టార్ట్ చేయాలా మేము? ఓకే, ఎలా ఉన్నాయండి? ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఒకసారి. అంతా కరెక్ట్ కదా? అంతా కరెక్ట్, సూపర్. చూసారా, లైవ్లో మనం వినబోతున్నాం అనమాట జడ్జ్మెంట్. కార్తీక్ జీ, మీరు చెప్పండి, 8000కు పైగా పాటలు పాడిన వ్యక్తి ఇప్పుడు ఫస్ట్ క్లాస్? సూపర్. బిజినెస్ క్లాస్? అసలు ఇలాంటి పదాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఒక ఫిలిం నగర్ ఆటో, ఒక బిజినెస్ క్లాస్, ఇప్పుడే 4-5 పంచులు పడిపోయాయి. మేము బిగినింగ్ నుంచి ఇది అడుగుతున్నా, ఎక్కడి నుంచి వస్తాయి ఇది ఇవన్నీ ఈ జోకులన్నీ అని. పైగా ఈ జోకులు చెప్పడానికి అంత టైం కూడా దొరుకుతుందా మీకు అని. అసలు సౌత్ ఇండియాలో మామూలుగా కాదు, తమన్ గారు ఏ సినిమా ఉన్నా మ్యూజిక్ తమన్ గారే అనమాట. సార్, మీకు ఎలా అనిపించింది సార్? నేను దానికన్నా విన్నర్ ఎవరై ఉంటారు వాళ్ళు విడివిడిగా వింటున్నాను అనమాట వాళ్ళని. సార్, నా మనసులో కూడా అదే ఉంది సార్, విన్నర్ ఎవరై ఉంటారు ఏంటా ఇదంతా. సార్, ఇవాళ నేను ఎలాగో నా క్యాలరీస్ తగ్గేలా ఉన్నాయి అటు ఇటు. అరవింద్ గారి కమెంట్ చాలా ఎకనామిక్ క్లాస్లోంచి ఉంది. మీరు ఇప్పుడే ఫ్లై చేసి వచ్చినట్టున్నారు కదా ఎక్కడి నుంచి. మీకు ఏమైనా ఫస్ట్ టిష్యూలు కావాలి కదా, చెమటోడ్చి పాడడం అంటే దీన్నే అంటారు. వాటర్ ఒక వస్తున్నాయి, ఆన్ ద వేలో ఉన్నాయి వాటర్. అలవాటు అయిపోయినట్టుంది. మీకు ఏమన్నా నా చీర కొంగుతో పని అవుతుందంటే ఓకే, టిష్యూలు కొంచెం దూరంగా ఉన్నట్టున్నాయి. నిజంగానే తీసుకుంటున్నాడు అబ్బాయి. ఓకే, నా ఆహా మూమెంట్ ఈ ఇండియన్ ఐడల్ స్టేజ్ మీద నేను ఫస్ట్ టైం పర్ఫామ్ చేసిన లాహే లాహేనే నా ఆహా మూమెంట్. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను స్టేజ్ ఎక్కిన మూమెంట్, అది ఎలా ఫీల్ అవుతానో అనుకున్నాను. కానీ చాలా ఫ్రీగా, అంటే నాకే అనిపించింది నేను దాన్ని ఓన్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ పాడాను అని. అది ఎంజాయ్ చేస్తూ మనం పాడినప్పుడు అది చుట్టుపక్కల కూడా అది ప్రజ్వలిస్తుంది. సో ఐ ఫెల్ట్ ఇట్. బా, పాటతో పాటు మాట కూడా చాలా అందంగా ఉంది, ప్రజ్వలిస్తుంది. ఎంత మంచి తెలుగు పదం వాడింది అమ్మాయి, నోట్ చేసి పెట్టుకోవాలి. కాంపిటీషన్ ఎవరు అనుకుంటున్నారు? అందరు కాంపిటీషన్లోనే ఉన్నాం కదా, అందరు కాంపిటీషనే. ఎవరిని చూస్తే కొంచెం భయం వేస్తుంది, అమ్మో ఈ అమ్మాయి ట్రోఫీ తీసుకెళ్ళిపోతుందేమో, ఈ అబ్బాయి ట్రోఫీ తీసుకెళ్ళిపోతాడేమో. అయ్యో, ట్రోఫీ అది ఎవరు తీసుకెళ్తారనే దానికంటే ఆ నిమిషం ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ తర్వాత మన పర్ఫార్మెన్స్ ఉంటే మన పర్ఫార్మెన్స్తో ఎలా మెప్పించగలము అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ. లోపల ఇంకోటి ఉన్నా బయట ఇలానే వస్తుంది అనమాట. ఇక్కడ నేను వైష్ణవిని అడగలేదు అసలు, ఎవరు కాంపిటీషన్ టఫ్ కాంపిటీషన్ ఎవరు అనుకుంటున్నారు? పక్కనే ఉన్న జయంత, ఆ పక్కనున్న వాగ్దేవియా,